జల్సాల కోసం హత్యలు దొంగతనాలు చేసే గరాన నేరస్తుడు దయ్యాల తిరుపతయ్య అలియాస్ పూలిగాడిని నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు బట్టేపాడులో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిని రాయితో కొట్టి చంపడంతో పాటు గత సంవత్సరం జలదంకిలో ఒంటరిగా ఉన్న మరో వృద్ధురాలిని కత్తిపేటతో గొంతు కోసి అతికిరాతకంగా హత్యలు చేశాడు. దీంతో ముద్దాయి పులిగాడిపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. జిల్లాలో నేరాలు అరికట్టాలన్న ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు సీఐ ఎస్ఐలు సిబ్బంది ఈ హత్య కేసును చాకచక్యంగా సాక్ష్యాధారాలతో ఛేదించి పులిగాడిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ముద్దాయిని మీడియా ముందు హాజరుపరిచి కేసు వివరాలను ఆయన వెల్లడించారు. అనంతరం కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఆత్మకూరు పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈరోజు మనము అఫెండర్ అంటే ఈ మహిళలు ముఖ్యంగా ఊరి చివరి కానీ అట్లా ఉన్నటువంటి మహిళల దగ్గర నుంచి ఒంటరిగా ఉన్న మహిళల దగ్గర వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మినిమం గోల్డ్ కానీ ఏదైతే విలువైన వస్తువులు తీసుకునే క్రమంలో మనకి రెండు కేసెస్, ఒకటి జలదంకి, ఒకటి ఆత్మకూరు పిఎస్ లిమిట్స్. ఇది వచ్చేసి పోయిన నెల, ఈ నెల 4వ తేదీ జరిగింది అది. ఇంకొకటి జలదంకిలో పోయిన సంవత్సరం నవంబర్లో జరిగింది. ఇది ఈ నెల 4వ తేదీ జరిగినప్పుడు వి టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. దానిపైన మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక ముద్దాయి మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీతో దొరికాడు విత్ టెక్నికల్ ఎవిడెన్స్ డిఫరెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. ఇదేంటంటే ఒక 75 ఏళ్ళ ముసలావిడ ఒక ఊరు చివర ఒక ఇంట్లో పడుకొని ఉంటుంది. ఈమె దగ్గర మినిమం నగలు అంటే ఒక చైను, ఒక చిన్న ఉంగరము, 10,000 రూపాయల డబ్బులు. ఈమె చైన్ ఏం చేస్తుందంటే దాచి భద్రంగా ఎక్కడో ఒక తెలియని చోట దాచిపెడుతుంది. ఉంగరము డబ్బులు మాత్రం తీసుకెళ్లి బీరువాలో పెడుతుంది. రాత్రి వచ్చి దుండుతో ముఖం పైన దుండు పెట్టేసి ఆమెని ఊపిరాడకుండా చేసి చంపేయడం జరిగింది. తర్వాత రాయితో కొట్టడం కూడా జరిగింది. ఇవి జరిగిన తర్వాత అంటే ఆమెకు చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. ఉదయం ఎప్పుడో 9 గంటల తర్వాత వాళ్ళ కూతురు వచ్చి మా అమ్మేమి ఇంకా లేదని, పక్కనే ఉంటారు వాళ్ళు కొంచెం దూరంలో, మా అమ్మేమి ఇంకా లేదని చూస్తే అప్పుడు మనకి అఫెన్స్ ఐడెంటిఫై అవుతుంది. ఇది ఈ యొక్క ఏదైతే జరిగిందో, అఫెన్స్ జరిగిందో, దీంట్లో ముద్దాయి మనం వెరిఫై చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళని విచారించడం, డాగ్ స్క్వాడ్ వెళ్ళింది, క్లూస్ టీమ్ వెళ్ళింది, కొన్ని క్లూస్ మనకు వచ్చినాయి. దాన్ని బట్టి విచారిస్తే తెలిసింది ఏంటంటే ఏదైతే ముద్ద మనం సస్పెక్ట్ చేస్తున్నాం, ఇతను ఇంతకుముందు 12 కేసుల్లో ముద్దాయి. జువెనైల్గా ఉన్నాడు అప్పుడు, జువెనైల్గా ఉన్నప్పటి నుంచి ముద్దాయిలు అంటే ఇది వయసు 18 ఏళ్ళ లోపల ఉన్నప్పటి నుంచి ముద్దాయి. ఇప్పుడు అతనికి 25 ఏళ్ళ వయసు. డిఫరెంట్ టైమ్స్ 2016, 2017, 2019 ఇంకోటి 16లో ఒకటి 302 ఇట్లాంటి కేసు ఒకటి చేస్తున్నాడు. 19లో ఒక చైన్ స్నాచింగ్ కేసు, అట్లనే 19 ఇంకొక చైన్ స్నాచింగ్, 20లో ఒక చైన్ స్నాచింగ్, జరుగుమిల్లి ప్రకాశం డిస్టిక్లో ఒక 392 అంటే రాబరీ కేసు, లింగ సముద్రంలో ఒక చైన్ స్నాచింగ్, గుడ్లూరులో ఒక 379, అట్లే జలదంకిలో ఒక 302 అంటే మర్డర్ ఫర్ గెయిన్ అంటాం, వ్యక్తిని చంపేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటం. దీనిపైన మనము ఇన్ని కేసెస్లో ముద్దా ఎత్తును. మా టీం అంతా ఫామ్ అయిపోయి వెంటనే 4th అంటే ఇవాళ 14th 10 డేస్ లోపల ఈ కేసును ఛేదించడం జరిగింది. గౌరవ రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు దీన్ని ఫాస్ట్ ట్రాక్ కేసు కూడా తీసుకుంటాం, తొందరగా ఛార్జ్షీట్ చేయడం, అట్లనే తొందరగా ట్రయల్ కంప్లీట్ చేయడం. దీంట్లో మనకి క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఏదైతే ఆ ఉంగరం పోయిందంటారో ఉంగరం ఇంటాక్ట్గా దొరికింది. చైన్, జలవింకలో చైను, గాజులు పోయి అవి కూడా ఇంటాక్ట్గా మనకు దొరికాయి. సో డిఎస్పీ ఆత్మకూరు, ఇట్లా వాళ్ళ టీం ఇన్స్పెక్టర్ వేణు, మరిపాడు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి, ఆత్మకూరు ఎస్ఐ ముత్యాలరావు, వీళ్ళందరికీ కూడా విల్ గివ్ రివార్డ్స్, ప్రాపర్ రివార్డ్స్. 10 రోజులే కేసు ఛేదించి ఫర్దర్ అఫెన్సెస్ జరగకుండా ఇతని పైన వెంటనే ఛార్జ్షీట్ వేసి విల్ ఫైనలైజ్ ద కేసు. ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్?